రాజేంద్రనగర్లోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ డాన్ బాస్కో కాలనీ దగ్గర మిల్లెట్ ఎక్స్పీరియన్స్ హబ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రజలందరూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంచాలన్నారు. భోజనంలో మిల్లెట్స్ కూడా వాడాలని, బయట హోటళ్లలో లభించే జంక్ ఫుడ్స్ వాడకం తగ్గించాలన్నారు. మిల్లెట్స్ వాడకం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. రైతులకు వచ్చే ఆమ్దాని ఎంకటి మిలెట్స్ అంటే పేదోళ్ళకు తక్కువ జరగలేదు. ఇప్పుడు మిలెట్స్ కొన్ని కొర్రలైతే 170 రూపాయల కిలో, అంటే 17,000 రూపాయలకు పెట్టాలి. ఇప్పుడు మిలెట్స్ ధర పెరుగుతుంది, మిలెట్స్ ధర పెరుగుతుంది. ప్రధానమంత్రి మోడీ గారు మిలెట్స్ ఇయర్ ఆఫ్ ద మిలెట్స్ అని ప్రకటించారు. ఇది ఇక్కడనే కాక ప్రపంచవ్యాప్తంగా మిలెట్స్ పాపులర్ అయింది. నాకు మళ్ళీ ఇక్కడ మెట్ట పంటలు, ఇంకా మిలెట్స్ పంటలు మళ్ళీ రైతులు పెట్టడం మొదలు జరిగింది. ఇంకా దీన్ని ఇంకా ఎక్కువ పెట్టాలి. మిల్లెట్స్ పెట్టాలంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి, అది సాగునీ సమస్యలు కాదు. ఊర్లో ఒక ఎకరం పెడతాను, అయితే ఊరు చుట్టూరు ఉన్న పిట్టెలను వచ్చి దాన్ని వాళ్తాయి వాలి ఆ మిలెట్స్ ఒక ఎకరం కదా. అందుకే పెట్టాలంటే ఓ గ్రామంలో 1,000 ఎకరాలు పెడితే అప్పుడు కష్టం కాదు. అయితే వీటన్నిటి కూడా పాపులైజ్ చేయాలి. ఒక్కరు ముంగట వస్తుంది ధైర్యం ఉండదు. అందుకే దీన్ని పాపులైజ్ చేసి ఒక గ్రామం 2-3 గ్రామాలలో ఓన్లీ మిలెట్స్ చేయాలి. దానికి మద్దతు ధర కంటే ఎక్కువ మద్దతు ధర కూడా ప్రధానమంత్రి మోడీ గారు మిలెట్స్ చాలా పెంచింది. దాని మీద బోనస్ కూడా ఇవ్వాలి ప్రత్యేకంగా, ఎందుకంటే మాకు లక్షలాది కోట్ల కాళేశ్వరంలో మేము కాళేశ్వరం నుంచి కరెంటే తీసుకురావాలంటే బొగ్గు కాల్చి పొల్యూషన్ చేసి కరెంట్ ఉత్పత్తి చేసి అవి పంపింగ్ చేసి సాగునీరు తెచ్చే బదులు పర్యావరణం కూడా లాభం, రైతులకు వచ్చే ఆమ్దాని ఎంకటి మిలెట్స్ అంటే పేదోళ్ళకు తక్కువ జరగలేదు. ఇప్పుడు మిలెట్స్ కొన్ని కొర్రలైతే 170 రూపాయల కిలో, అంటే 17,000 రూపాయలకు పెట్టాలి. ఇప్పుడు మిలెట్స్ ధర పెరుగుతుంది, మిలెట్స్ ధర పెరుగుతుంది.